ఏ పూజ అయినా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. ఈ జాతకాలు జీవితాల అంశంలో చెప్తున్న విషయం జ్యోతిషాస్త్రపరంగా నా అనుభవంలోకి వచ్చిన విషయాలే చెప్తున్నాను. ఇందులో పేర్లు కల్పితాలు, సంఘటన వాస్తవం. ఒక పట్టణంలో సీతారామయ్య అనేటువంటి ఒక రైతు ఉన్నాడు. అతనికి 80 ఎకరాల పొలం ఉంది. ఆ పొలాన్ని తోటగా మార్చేశాడు. అన్ని రకాల పూల చెట్లు, పండ్ల చెట్లు ఉన్నాయి. అన్ని రకాల పళ్ళ చెట్లు ఉన్నాయి. మామిడి, సపోటా, సీతాఫలాలు, నేరేడు, చింతకాయ, ఒకటేమిటి లేదంటూ లేదు. అన్ని రకాల ఫలాలు ఉన్నాయి. వాటిని కోయటం, పట్టణం వెళ్ళి వాటిని అమ్ముకొని రావటం, జీవనం కొనసాగించడం, ఆ విధంగా జరుగుతూ ఉంది. ఇనికి రోజు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే, కాలేజీకి వెళ్ళే పిల్లలందరూ అట్టించే వెళ్తారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు అట్టించే వెళ్తారు, అట్టించే వస్తారు. సినిమా హాల్కి వెళ్ళే వాళ్ళు కూడా అదే రోడ్డు మీదుగా వెళ్తారు, అదే రోడ్డు మీదుగా మళ్ళీ వెనక్కి వస్తారు. ప్రతి వాళ్ళు కూడాను రాళ్ళు తీసుకోవటం, చెట్లకేసి కొట్టడం, కాయలు తీసుకుపోవటం, గోడలు దూకొచ్చి లోపలికి వచ్చి చెట్ల కొమ్మలు కొట్టడం, అందువల్ల కాయలు తీసుకోవటం, వెళ్ళటం. ఈయన ఏమీ అనేవాడు కాదు. ఇద్దరు పిల్లలు కోసుకుంటున్నారు కదా, మనం ఎంతమంది నేను అడుగుతాం. సరే, ఇది మరీ శుతిపిచ్చిపోయి ఎట్ట తయారైందంటే, రాత్రిపూట సెకండ్ షోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు గోడలు దుక్కి బ్యాటరీ లైట్ వేసుకొని ఆడ చెట్లు పళ్ళు కోసుకొని వెళ్ళేవాళ్ళు. దానికి కూడా ఈయనేమి అభ్యంతరం పెట్టల. పడుకుంటే పెద్ద పెద్ద రాళ్ళు వచ్చి నెత్తిన పడేవి, అంటే పైకప్పు మీద పడేవి. అందుకని తలకాయ గుడ్డ చుట్టుకొని బయటికి రావాల్సి వచ్చేది. ఏదైనా చిన్న చిన్న పళ్ళు ఏమైనా ఉంటే, అల్పాచమనం లాంటివి వెళ్ళాల్సి ఉంటే తలకు గుడ్డ కట్టుకొని రావాలి. లేకపోతే ఏ రాయన్న తగిలి తలకాయ పగిలే అవకాశం ఉంది. అట్ట 2-3 సార్లు జరిగింది కూడా. సరే, ఈయన ఈ బాధ తట్టుకోలేక ఊళ్ళో ఉన్న పెద్దవాళ్ళందరికీ చెప్పుకున్నాడయ్యా, మరి పండు పోయినందుకు నేనేం బాధపడటం లేదు. మరి ప్రతిరోజు ఈ విధంగా రాళ్ళేసి కొడుతుంటే నా తలకాయ బయలెట్టుంది, నేను నా భార్య భయపడిపోతున్నాం. పైగా ఇంట్లోకి దౌర్జన్యంగా దూరి పండ్లు కోసుకుపోవటమే కాకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. మరి నేను వ్యవసాయం చేసుకుని బతికేవాడినే కదా, మరి నాకు న్యాయం చేయండి. మరి అందరు ఇట్లా రాళ్ళేసి కొడితే నేనేం చేయాలి అని చెప్పి అన్నాడు. అంటే వాళ్ళు కుల వివక్ష మనసులో పెట్టుకొని ఆ గ్రామ పెద్దలు ఈ గ్రామంలో పద్ధతి ఇస్తే ఉంటే ఉండు, లేకపోతే పొలం అమ్ముకొని తోట అమ్ముకొని నువ్వు వెళ్ళిపో ఇంకో చోటికి, మేంగా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ మేము ఎవరికి చెప్పలేము, నలుగురు నడిచే రోడ్డు, మరి దారి అట్లా ఉన్నప్పుడు మరి పక్కన పండుంటే పిల్లలు పెద్దలు సహజంగానే రాళ్ళేసి కొడతారు. నీ తెలియదే ఉంది, పండ్లున్న చెట్టుకే కదా రాళ్ళ దెబ్బలు అని ఇట్లా మాట్లాడి పంపించారు. కానీ ఇతనికి న్యాయం జరగల. ఒక్కళ్ళు కూడా ఇది మంచి పద్ధతి కాదు అన్న. సీతారామయ్య గారు అప్పటికన్నారు, పండ్లు గురించి నాకు ఎలాంటి ఇబ్బంది లేదండి, ఏ పండు కావాలన్నా వాళ్ళు వచ్చి కోసుకోవచ్చు, రాళ్ళు మాత్రం ఇంటి మీదకి వేయద్దని మాత్రమే నేను అడుగుతున్నాను. వాళ్ళకి కావాలంటే అన్ని రకాల పళ్ళు నేను కోసి బుట్టల్లో పెట్టి నా ఇంటి ముందు పెడతాను, వచ్చి తీసుకెళ్ళమనండి. దానికి కూడా ఒప్పుకోలే. ఇదంతా నిర్వహించడం చాలా కష్టం అబ్బాయి, నీ వేరే మార్గం లేదు, నువ్వు తోట అమ్ముకొని వెళ్ళిపో అని చెప్పారు. సరే, ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ అబ్బాయి పట్టణంలో ఉన్న నిద్రికి కబురు పెట్టాడు. పిల్లగాడు వచ్చాక చెప్పాడు ఇదిలా జరిగిన సంగతి, ఊరు పెద్ద తీర్మానం కూడా ఇట్లా ఉందన్నాడు. అక్కడ ఆ తోటలో ఉన్నటువంటి తోటమాలి, ఆయన భార్య, వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా అక్కడే
కూల్ చేసుకుంటూ ఈయన ఇచ్చే డబ్బులు తీసుకొని హాయిగా జీవనం గడుపుతున్నారు. మరి వాళ్ళు కూడా వచ్చి చెప్పారు, అయ్యా ఇట బాధ పెడుతున్నారు అమ్మని నాన్నని, మరి ఏమి చేయటానికి వీల్లేని పరిస్థితిగా ఏర్పడిందని. సరే ఏం పర్వాలేదు, ఈ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుంది అని చెప్పిన అని ఆ సీతారామయ్య గారి జాతకం తన జాతకం తీసుకొని నా దగ్గరికి వచ్చాడు. వచ్చి ఈ సమస్యకి నేను ఒక పరిష్కార మార్గం చూపెట్టాలనుకుంటున్నానండి సిద్ధాంతి గారు, నేను చేసే పని విజయవంతం అవుతుందా కాదా మీరు చెప్పాలి, దాన్ని బట్టి నేను నడుచుకుంటానని చెప్పని అన్నాడు. జాతకం చూసి నువ్వు అనుకున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది విజయవంతం అవుతుందయ్యా, నడుస్తున్న దశ బాగుంది, మీ నాయనగారి జాతకంలో కూడా మంచి దశ నడుస్తుంది అని చెప్పాను. సరే ఈ జరిగినటువంటి ఒక 2 నెలల తర్వాత ఈ తోటమాలి పెద్ద కూతురు బాయిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్నాక పెద్ద ఆత్మహత్య చేసుకుంది. చేసుకున్నటువంటి ఆత్మహత్య చేసుకున్నట్టు కొన్ని రోజుల తర్వాత ఒక రకమైనటువంటి ఆడపిల్ల ఏడుపు ఆ తోటలో నేరేడు చెట్లు నుంచి ఆ ఏడుపు వస్తుండేది. మొదట ఎవరు పట్టించుకోలే, సెకండ్ షో సినిమాకి వెళ్ళి వస్తున్న కొంతమంది విన్నారు, ఆడపిల్ల ఏడుపులాగా ఉందిరా ఇదేందో, ఎవరో యువతి ఏడుస్తోంది అని చెప్పని వీడు కనిపెట్టారు. ఆ ఏడుపు అయితే వినపడుతుంది కానీ మనిషి కనపట్టల. ఓ 15 రోజులు పోయిన తర్వాత ఆ నేరేడు చెట్టు కొమ్మ మీద ఒక తెల్లటి ఆకారం కూర్చొని పెద్ద పెద్ద పదునైనటువంటి గోళ్ళు కలిగినటువంటి వేళ్లతోటి ఇట్లా చూపిస్తూ అందరిని ఇట్లా ఇట్లా రమ్మంటుంది. దాంతో భయం వేసి ఎటు వాళ్ళటి జలం పరుగులు పెట్టారు. ఈ తోటమాలి కూతురు దయ్యమే తిరుగుతోంది, రాత్రిపూట ఏడుస్తుందని. సరే కొన్నాళ్ళు కొంతమంది ఉంటారుగా పరిశోధకులు, వాళ్ళు కూడా చూశారు విపరీతంగా ఒకటే ఏడుపు, ఆడపిల్ల 12 కాగానే ఏడుపు స్టార్ట్ అవుతుంది. ఇక పిల్లలు ఎవరు కూడాను ఆ స్కూల్లోంచి ఆ రోడ్లోంచి స్కూల్కి వెళ్ళటం మానేశారు, పక్క రోడ్లోంచి వెళ్తున్నారు 3 మైళ్ళు తిరిగి. సెకండ్ షో సినిమాకి జనం తగ్గిపోయారు, ఫస్ట్ షో సినిమాకి వచ్చిన వాళ్ళు కూడా ఇట్టించిపోకుండా వేరే చోటు నుంచి వెళ్తున్నారు. ఈలోపు పుకార్లు ఏమని, పళ్ళు కోసుకోవడానికని చెప్పని ఎవరో పిల్లలు లోపలి దూకారని, వాళ్ళని దయ్యం గొంతు పట్టుకొని బిచ్చుకిందని, పలానా వాళ్ళని ఇంటికి పోయి కొట్టిందని, కొంతమందిని పండ్ల తోటలోకి లాక్కెళ్ళిందని, కొంతమందిని ఆవగించిందని, ఇట్లా ఒకటే ఉంది జనంలో పడితే మీకు తెలియదే ఉందండి, ఇట్లాంటి 100 రకాల విషయాలన్నీ ప్రచారంలోకి వచ్చాయి. మొత్తానికి జనం గజగజ గజగజ వణికిపోయారు. ఇక ఈ దయ్యం దెబ్బతోటి భయపడి ఆ రోడ్లోకి ఎవరు రావడం మానేశారు, నిర్మానుష్యం అయిపోయింది. సీతారామయ్య గారు ఆయన కుటుంబం ప్రశాంతంగా ఉన్నారు. ఎంతోమంది చేయలేనటువంటి ఒక పనిని చివరికి ఒక దయ్యం చేసి న్యాయం చేసింది. సర్వే జనా సుఖినో భవంతు.